అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ విజయనగరం కోర్టులో ఒక విషయం మేము గుర్తించాను. నేను ఏంటంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, కానీ సాధారణంగా కోర్టులో విడాకుల కేసు వేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా భార్య మీద భర్త, భర్త మీద భార్య లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒకళ్ళొకరు చెడ్డ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈరోజు మాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో, మ్యూచువల్ డైవర్స్ అంటారు దాన్ని, పరస్పర అంగీకారంతో డైవర్స్ కేసు వేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఒకరికొకరికి విడిదేమని ఉద్దేశం అయితే లేదు. అతనంటే ఈవిడికి ఇప్పటికీ చాలా ప్రేమను, మాకు అక్కడ అబ్జర్వ్ చేస్తే తెలిసింది. ఆవిడంటే అతనికి ప్రేమను. కానీ ఇదేంటంటే మనం ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో చూసినట్టుగా నాకు సీన్ అనిపించింది. పాపం ఇతనికి ఏంటంటే టెంపరీ ఎంప్లాయీ కరెంట్ ఆఫీస్లోని, కానీ అనుకోకుండా ప్రమాదశాత్తు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇతను మామూలుగా వికలాంగులు అయిపోయాడు. అయిపోయిన తర్వాత అతను మానవతా దృక్పథంతో ఆ భార్యకి బలవంతం చేసి, అమ్మ నువ్వు నీ జీవితమైన బాగుపడాలి, నా వల్ల నీకు ఏ లాభం లేదు కదనేసి బలవంతం పెట్టించి ఆ భార్యకి అతను వీడాకులు వచ్చినట్టు చేస్తున్నారు. పాపం ఆవిడ కూడా చాలా బాధపడుతున్నది. కాబట్టి ఇలాంటి దంపతులు ఎక్కడ లేరు. నిజంగా ఒకరినొకరు వదులుకున్న ఉద్దేశం లేదు. అలాగని కలిసి ఉంటే ఆవిడకి కొంచెం జీవితం దుర్భరం అవుతున్న ఉద్దేశంతో భర్త, నీ పేరండి? హరిప్రసాద్. ఏ ఊరు మీది? మీది నీ పేరమ్మా? అరుణ. మీది విజయనగరం. విజయనగరం. మరి ఈ కేసు గురించి మాట్లాడవలసిందిగా మన ఆ వాళ్ళ లాయర్ గారు పద్మజ గారు, సీనియర్ అడ్వకేట్ ఆవిడే పిటిషన్ పెట్టారు. ఈ పిటిషన్ మీద ఆర్డర్స్కి ఇంకా జడ్జి గారు వేశారు. కాబట్టి పద్మజ గారు ఈ కేసు గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ అరుణ మావీర్ల అమ్మాయి, ఆవిడ తూర్బాల్జీ వీధి కాపురస్తురాలు. ఈయన కూడా నన్న బుచ్చిన కోనేరు దగ్గర ఉండేవారు. వీళ్ళిద్దరూ నేను ఒక 2007లో కదా, 2004లో పెళ్ళి అవ్వింది. తర్వాత ఒక సంవత్సరం బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఈయనకి ఏమైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈయన దేనికి కూడా పనికి రాకుండా అయిపోయారు. ఈవెన్ సంసారానికి కూడా పనికి రాకుండా అయిపోయారు. ఆ మానవత దృక్పథంతో తనకి ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పిటిషన్తో మేము కోర్టుకు వచ్చాము. కోర్టు వారు కూడా వాళ్ళిద్దరు పిటిషన్ అంగీకరించి పిటిషన్లోనే మంచి డైవర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 10వ తారీఖు వేశారు ఆర్డర్స్కి. చూడమ్మా, మీకు ఎప్పుడు పెళ్ళి అయింది, అసలు ఎందుకు ఇడిపోదాం అనుకున్నారు చెప్పు. అసలు పెళ్ళి అయింది అప్పటికి అతనికి ఉద్యోగం ఉండేదా? మరి ఇప్పుడు ఎందుకు ఇడిపోదాం అనుకున్నారు? నేను ఎప్పుడు ఎందుకమ్మ ఇడిపోదాం అనుకున్నారు మీరు? గట్టిగా చెప్పండి. మంచి ఉద్దేశంతో నీకు బాధగానే ఉంది ఇడిపోవడం. అదే నువ్వెందుకు బాబు, అసలు ఆవిడ ఏం అడగకుండా నువ్వెందుకు అడుగుతున్నావు వీడియోకులు? ఏంటి ఇది పడిపోయిన తర్వాత నా యొక్క లైఫ్ అనేది పోయింది. దాంతో పాటు ఆవిడ లైఫ్ పోవాలని అవసరం ఏమైంది? ఆవిడ లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతో లైఫ్ బాగాలని చాలా గ్రేట్ బాబు. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉంటాను ఉంటాను, నాకంటూ అయిపోయింది. నా గురించి ఇంకొక సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం. నీకు అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్? ప్రమాదం ఏమైంది? కరెంటు పోల్ నుంచి పడిపోయావు? మెడ దగ్గర కూడా ఏదో ఉంది కదా. ఆపరేషన్ అయింది. అబ్బా, ఆపరేషన్ అయింది. కాలు ఇప్పుడు కదపలేవా? మా కదపలేండి. బాడీలోనే నాకు స్పర్శ ఉంది. స్పర్శ లేదా? బయట స్పర్శ ఉండదు. ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? నాకు ఇప్పుడు 43. 43. పిల్లలు లేరు కదా మీరు? ఇయర్కే పడిపోయింది. పిల్లైన సంవత్సరం పడిపోయాడు. పోనీ అమ్మ, మీ ఇద్దరు జీవితం భవిష్యత్తులో కూడా బాగుండాలని కోరుకున్నాను. ఆవిడ మన లాయర్ గారు పద్మజ గారు కూడా బాగా బాధపడుతున్నారు ఈ విడాకులు అవ్వడం. కానీ మరి మీరు అన్నిటికీ మరి మీకు తప్పదు. అది ఓకేనమ్మా, ఉంటాను.